బయటికి ఎలా తీసుకురావాలో ఆలోచించండి. ఇండియన్ మనీ 10 కోట్ల రూపాయలు మనం కోర్టులో కడితేనే నాన్నగారికి జామీన్ వస్తుంది. నేను ఇక్కడ చాలామందితో మాట్లాడి చూశాను, ఆయనందరూ ఈ పరిస్థితుల్లో వదిలేశారు. ఇప్పుడు మనకు ఒకే ఒక్క దారి మాత్రం ఉంది, ఇండియాలో ఉన్న హోటల్ని అమ్మేయడం ఒక్కటే మార్గం. ఇప్పుడు ఎలా హోటల్ని అమ్మగలం? హోటల్ నాన్న పేరు మీద ఉంది కదా. అది కూడా కరెక్టే, కానీ మీరు సింగపూర్ నుంచి రావాలంటే చాలా ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. నేను ఒక ఐడియా ఇవ్వనా? మా నాన్న సార్కి చాలా నమ్మకస్తుడే కదా, మా నాన్న పేరు మీద సార్ ఒక పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే సరిపోతుంది, మిగతాది నేను చూసుకుంటాను. కానీ అందుకు కూడా గవర్నమెంట్ పర్మిషన్ కావాలిగా. నేను ఎంబసీతో మాట్లాడి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను, కానీ సార్ ఒప్పుకోవాలి. నాన్న ఒప్పుకునేలా చేసే బాధ్యత నాది. నా కూతురు కోసం నేను సంపాదించిందంతా నా వల్ల ఇప్పుడు చేయజారిపోతోంది. వీటన్నిటికంటే ముఖ్యం నాకు మీరు కావాలి. తొందరగానే నేను హోటల్ అమ్మేసి డబ్బుతో తిరిగి వస్తాను, తొందరగా మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను సార్. మీ ఎన్నో ఏళ్ల కళ మీ చేతులతో తీసుకోండి. హోటల్ రాజ్ ప్యాలెస్ యొక్క పవర్ ఆఫ్ అటానీ. ఇంక పైన నేను చచ్చిపోయినా పర్వాలేదా? మోహన్ సార్ కుటుంబంలో ఒక సర్వెంట్ కి కొడుగ్గా పుట్టి చివరికి మోహన్ సార్ కలల స్టార్ హోటల్ కి ఓనర్ అయినటువంటి శ్రీధర్ ఉన్నికృష్ణనికి నా అభినందనలు. నువ్వు అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళు, మేము హోటల్కి వెళ్తున్నాం. నాకు దొరికిన హోటల్ని నేను కళ్ళారా చూసుకొని వస్తాను. రే రే ఆపరా. ఏంటన్నా హోటల్ని కొత్తగా చూస్తున్నావా ఏంటి? గత 10 సంవత్సరాలుగా నేను ఈ హోటల్ని చూస్తున్నానరా, కానీ ఇంత అందంగా నేను ఇంతవరకు చూడలేదురా. సొంతం అయితే ఇంకా చాలా అందంగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఇంత అందమైన బిల్డింగ్ పక్కన అసహ్యంగా ఒక చిన్న కొట్టు ఉంది కదరా. ఏంటి ఇక్కడ ఎలా చూస్తున్నారు? వీళ్ళేంట్రా జూలో కోతులా అలా చూస్తున్నారు? అవును కదా, నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయరా. ఆ చెత్తనాయాలు మోహన్ ఎందుకు వీడికి కొట్టు రాసిచ్చాడు? అసలు వీడిని ఎలా ఖాళీ చేయించాలో కూడా అర్థం కావట్లేదే. దీన్ని ఆలోచించి డిసైడ్ చేద్దాం. ముందు మెత్తగా, తరువాత పొదునుగా. కావాలంటే ఈ హోటల్ని నువ్వు డబ్బిచ్చి కొనుక్కోవచ్చు, కానీ నన్ను కొనడం మీ తాత వల్ల కూడా కాదు. మీరు కోట్లు కుమ్మరించినా సరే, కేజీఎఫ్లు రాసిచ్చినా సరే నేను అమ్మేది లేదు. ఇదిగో చూడండి, మోహన్ సార్ నాకు దేవుళ్ళంటి వాడు, నా మీద అభిమానంతో ఇచ్చిన స్థలం ఇది. నేను రోజు దైవంలా ఆయన్ని పూజించే దేవాలయం ఆ హోటల్, అర్థమైందా? ఎవరైనా సరే దేవాలయాన్ని అమ్ముతారా? అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే మీరు మార్చుకోండి. చందు రారా. వీడిని ఇక్కడి నుంచి తొందరగా పంపించలేం. మన తెలివిని కాస్త ఉపయోగించినందుకే కోట్ల విలువైన హోటల్ని చేజిక్కించుకున్నాం. ఆఫ్టర్ ఆల్ ఈ 3 సెంట్ల అంగడి ఎంత పని? రవి అన్న, ఈ సమస్య నాది, ఇది నేను చూసుకుంటా. రోజు పొద్దున్నే ఎందుకురా లేటుగా వస్తావు? రోజు రాత్రి లేట్ కనుక వెళ్తున్నాను, దాని గురించి ఎవరు అడగట్లేదు. ముందు తలుపులు మూయిరా. నేను అడిగితే ఇష్టానికి సమాధానం చెప్పండి. టిప్పరు వాసు. అన్నీ అయిపోయినాయి, హోటల్ క్లోజ్ చేస్తున్నాం. ఈ హోటల్ని పూర్తిగా క్లోజ్ చేయడానికే వచ్చాను. ఆ హోటల్ వాడు అడిగినప్పుడు నువ్వు ఈ ప్లేస్ని ఇచ్చేసుంటే వాడు నీకు తగిన డబ్బు ఇచ్చుండేవాడు కదా. ఇప్పుడు నువ్వు దీన్ని నాకు ఫ్రీగా రాసి చేయాల్సి వస్తోందే. పెద్ద అయినా దీని మీద సంతకం పెట్టి. ఏంటి ఇది? ఈ హోటల్ ఉంది కదా, ఈ స్థలం, ఈ పత్రాలు ఇచ్చిన వాళ్ళకి ఈ స్థలాన్ని నా అంతట నేనే రాసిస్తున్నాను, దానికి అడ్వాన్స్ తీసుకున్నాను అని ఇందులో రాసుంది. చదివి సంతకం పెట్టండి. పెట్టండి, పెట్రా. నా ప్రాణం పోయినా నేను సంతకం పెట్టను. చేస్తున్నావు.
సంతకం చెయ్యకపోయినా వేలుముద్రైన వేయరా. ఇక్కడ ఇక్కడ దీని గురించి ఎవరితోనైనా చెప్పినా లేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా నా టిప్పర్ లారీతో గుద్ది చంపేస్తాను. అర్థమైందా? కావాలంటే కుమార్ దగ్గర చెప్దామా? ఇక్కడ జరిగిన సంఘటన మా వాడికి తెలియడానికి వీల్లేదు. అసలు ఏ కొడుకైనా అనుకోవాలి కదా ఆఖరిసారికైనా నాన్నగారి ముఖాన్ని చూసుకోవాలని. ఏంటి, నేను సాగు బతుకులో ఉన్నానా నీ ఉద్దేశం? నేను ఇప్పటి గురించి అంటలేదు, తర్వాత అంటున్నా. ఈ విషయాన్ని ఖచ్చితంగా హాస్పిటల్ వాళ్ళు పోలీసులకు చెప్తారు. పోలీసులు టిప్పర్ వసుని పట్టుకుంటారు. టిప్పర్ వసు మిమ్మల్ని వచ్చి కాళ్ళు చేస్తాడు. నేను మేడపై నుంచి కింద పడి కాళ్ళు చేతులు విరడానికి అతనికి సంబంధం ఏంటి? అది సరే, టిప్పర్ వసు మిమ్మల్ని బెదిరించడం వల్ల మీరు చాలా భయపడిపోయారు కదా. మీరు ఎలా కుమార్కి నాన్నగారిలా ఉన్నారు? రే చందు, పోయినసారి వాడు ఇక్కడికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని బతిలాడి వాడిని పంపించా. వాడు అక్కడ ఎలాంటి సమస్యలు గొడవ లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు. నాకు ఏమైనా జరిగితే వాడు ఊరికే ఉండడు. వాడు ఇక్కడికి వస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయి. వాడిని చెప్పకూడదు తినమంటావా? నేను వీటుగా బారుగా ఇల్ల చిన్న వీటుగా మొదల నా గులానా పాకడం నా ఉళ్ళ పొరది కారణమే అవందాట. వండి ఓరి దేవుడా, వీడు జైలు నుంచి వచ్చేసాడా? ఎంగడా గులాన్, సుల్రా అవెంగర్కా. ఇలా చూడు ముక్కుపుడకన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. అలా కూర్చుని ఒక దోశ తిని అన్ని మర్చిపో. మరకడుమా, ఎన్నారు మోసం జైల్లో పడ్డా గులాన్? అవునా మరకడుమా? ఎంగడా గులాన్? సక్కలిగా అచ్చి వడైనా కరేలా అచ్చి దూల్ కలుపుగా. ముక్కు పుడకన్నయ్య, ఇలా చేయకండి. మరి ఏంట్రా సమస్య? గగన్ ఎక్కడికరా వెళ్ళాడు? ఈ జన్మకి వాడు నేర్చుకోలేని పనులన్నీ నేర్చుకోవడానికి వెళ్ళాడు. అంటే ఏంట్రా? డాన్స్. దేవుడా, డాన్సా? చావడానికంటే ముందు డాన్స్ నేర్చుకుని అందరి ముందు అరంగేట్రం చేస్తానని అందరి ముందు శపథం చేశాడు. ఓ, ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో ఏమిటో భగవంతుడా. నేనేం తన కాలు తొక్కలేదు. ఏంటక్కడ నా కాళ్ళు మట్టా? ఈ అమ్మాయి ఆటం చేతకపోతే నేనేం చేయను? తప్పుగా ఆడిందే ఆ అమ్మాయి కాదు, నువ్వే. టీచర్ మీరే తప్పుగా తాళం వేశారు, నేను ఆడింది కరెక్టే. ఆట రాకపోతే మానేయొచ్చు కదా. ఒక విద్యార్థి తోటి టీచర్ ఎప్పుడు ఇలా మాట్లాడకూడదు. నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కళాకారుణ్ణి, రేపు ఏ స్టేజ్ లో ఉంటానో ఎవరికి తెలుసు. గొప్ప నాట్యాచార్యుని అవ్వచ్చు, వెంపటి చిన్న సత్యం గారి లాగానో, మంజు భార్గవి లాగానో, శోభానాడు లాగానో ఒక పెద్ద సినిమా హీరో కూడా అవ్వచ్చు. నాట్యం అనేది ఒక మహాసముద్రం లాంటిది, మీరందులో మునిగి తేలారు. నేనేమో ఒడ్డున కూర్చొని చేపలు పట్టుకుందాం అనుకుంటున్నాను. చాలు చాలు, ఆపండి, ఆడండి. టీచర్, మీ డాన్స్ స్కూల్లో చేర్చాను, నా కూతురు కాలు చూడండి. చూసారా ఎలా కట్టుకట్టారో? చెప్పమ్మా, ఇక్కడున్న వాళ్ళు ఎవరు నీ కాలు విర కొట్టింది? అక్కడున్నారు కదా అత్తనే. ఎవరు? వీడా పిల్లాడు. ఏంటి టీచర్ ఇది, ఏనుగుని తీసుకొచ్చి మేకపిల్లల గుంపు దగ్గర కట్టేశారు? ఇతనికి వేరే పనే లేదా? ఇక్కడికి వచ్చి బఫూన్ వేషాలు వేస్తున్నాడు. మీరు నన్ను పట్టుకున్నంత మాట అనకండి అన్న.
మీ అమ్మాయికి భరతనాట్యం నేర్పించి గొప్ప స్థాయిలో చూడాలన్న కోరిక మీకుంది. అవును, అలాంటి కోరికే మా అమ్మ నాన్నకు కూడా ఉండేది. మా అమ్మ కోరిక తీరకుండానే ఆవిడ చనిపోయింది. మా నాన్న బతికుండగానే ఆయన కోరిక నెరవేర్చాలని రాత్రి మౌడులో కష్టపడుతున్నా. ఎంత కాదనుకున్నా మేమందరూ పిల్లలమేగా, పిల్లల్లో ఇటువంటివన్నీ సహజమే కదా. మీరే చూస్తారుగా, ఏదో ఒక రోజు ఈ ప్రపంచంలోనే పెద్ద డాన్సర్ అవుతాను, ఇది సత్యం.